చెప్పండి గండాల బాబు ఆ ఏం భద్రయ్య మీ వాడికి ఉద్యోగం ఇచ్చారా బాబు గారు ఇయాలి అర్ధకాయత వచ్చింది అంతా తమదయ్యగా బాబు గారు నాదే ఉందయ్యా మీ వాడి అదృష్టం పై వాడి ఆశీర్వాదం అట్టా అనుకొని బాబు తమరు చెప్పబట్టే ఆడి కొడుకుగా ఉద్యోగం వచ్చింది పట్వాడా మేస్త్రి ధర్మారావు గారు మాటంటే మాటలా బెంగళూరు చీఫ్ ఇంజనీర్ కూడా ఫోన్ చేసి హలో సార్ అరాల్సిందే కాలేరా నీ కబుర్లు స్కూల్ డబ్బులు పూర్తిగా తాడడం లేదు బాబు మరో రూపాయి ఎక్కువ చెప్పమని చెప్పండి మరో సీసా ఎక్కువ తాగటానిక అదేమిటి నేను తాగడం మానేశారు ఒరే ఒరే సింహాచలం నువ్వు తాగుడు మానేశావా అబద్ధం అడగ నిజం చెప్పరా ఎనాలైందిరా మానేసి అమ్మ చూడండి ఇవాళ పొద్దు నుంచి మానేశాను ఒరే ఒరే అలాగారంటే మళ్ళీ ఇవాళ సాయంత్రం తాగేస్తానంటే అంతే బాబయ్య ఒరే ఎవరినిరా బెదిరిస్తావు మీరు తాగితే మీరే నాశనం అయిపోతారు నాదారు చాలా దరంగా ఉంది హాస్పిటల్ చేర్పించాలన్నారు 100 రూపాయలు అప్పిస్తారు బాబాయ్ నా దగ్గర చాలా తక్కువ వడ్డీ నూటికి నీ 100 రూపాయలే అంత వడ్డీ ఇష్టంటే తీసుకోలేకండి వెళ్ళు ఇప్పించండి బాబాయ్ సూరయ్య వీడి దగ్గర కాగితం రాయించుకొని 100 రూపాయలు ఇచ్చి పంపు రాయా వెళ్ళు వెళ్ళు తీసుకో నా దగ్గర ఏ లేఖ లేకు లైన్ లో నిలబడు రాయ్ ఇది వాడి పేరు జమగట్టు దండాలు బాబు వెళ్ళు జమగట్టు ఇదిగో బాబు ఇదిగో గురు గురు రంగే పారిపోతున్నాడు కొత్త వాళ్ళు అవున్నారు పోనీలే రాయ్ రాత్రికి వెళ్ళి వాడి సంగతి చూద్దాం ముందే తాగుతారా సారా రంగయ్య రా బయటికి రై వెళ్ళి వాళ్ళు లాక్కున్నాడు ఏం లాక్కున్నా రా బయటికి వడ్డీ చెల్లించకుండా పారిపోయి వస్తావారా బాబు గారి దగ్గర తప్పించుకోలేవురా బాబు గారు రక్షించండి బాబు గారు ఏం జరిగింది సీతారు బాబులాడి మనుషులు వచ్చి రంగయ్య ఇప్పుడు బద్దలు కొట్టేస్తున్నారు ఆడి పెళ్ళవాళ్ళు ఏడుస్తున్నారు తమరే కాపాడాలి బాబు అలాగా పద అప్పు చెల్లించకపోతే మాత్రం ఇంత దారుణంగా హింసిస్తారా మా కర్మ బాబు మా కర్మ వాళ్ళతో ఈ రోజు పెంచుకుని మేము బతకలేం చల్లారనైతే మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గర చేరాల్సిన వాళ్ళమే ఏమిటది మీరన్నా వాళ్ళ కాళ్ళ దగ్గరికి మీరెందుకు చేరాలి మీ బ్రతుకులు ఎందుకు ఇలా దిగజారిపోవాలి మీరేం దిక్కుమక్కులేని వాళ్ళు కారుగా రోజస్తమానం కష్టపడుతున్నారు కూలి తెచ్చుకుని హాయిగా బ్రతుకుతున్నారు అట్ట అడగండి బాబు గారు రెక్కలు ముక్కలు చేసుకుని తెచ్చుకున్న ఆ కూలి డబ్బులు తిన్నగా ఇంటికి తెచ్చుకుంటే ఈ పాటలు ఎందుకు దారిలో తాగడం దారి తప్పి దూదాలు ఇంటికి వచ్చాక పెళ్ళం బిడ్డలు కూడ అడిగితే వాడు పగల కొట్టడం ఇదేగా వీళ్ళు చేస్తున్న నిర్వాకం ఇంకా అప్పులోళ్ళు కాకపోతే వీళ్ళకి దిక్కెవరు అలాగనుకు చేతాలు అందరూ తాగి తగలేటి అనుకోని ఖర్చులు వచ్చి పడితే ఈ కూలి డబ్బులు ఎట్టా సరిపోతాయి పెళ్ళాన్ని ఆసుపత్రిలో చేర్పించకపోతే బతకదన్నారు చేర్చాలంటే 100 రూపాయలు ఇస్తేనే గాని లాభం లేదన్నారు యజమానులు అడిగితే డబ్బులు ఇస్తారా అప్పుడు ఏం చేయమంటావు ఈ రాబందుల చేతుల్లో పడగా తామంటా సుబ్బయ్య సరే ఏదో అవసరం వచ్చింది అప్పు తెచ్చుకున్నావు దానికి వడ్డీ ఎంత నెలకు 100 రూపాయలు బాబు అంటే సంవత్సరానికి 1200 రూపాయల వడ్డీ అన్నమాట నీ జన్మంతా కష్టపడ్డా ఈ అప్పు తీర్చగలవా నీ బ్రతుకు నీ రక్తం ధారపోసిన వాళ్ల జేబులు నింపటానికే గాని నీ పెళ్ళాం బిడ్డల నోటుకు మెతుకు కూడా దక్కది నీ నాశనాన్ని మీరు ఎందుకు ఇలా కొని తెచ్చుకుంటున్నారు నాతో ఒక్క మాటైనా చెప్పలేదే నేను మీకంత కానివాడి అయ్యానా అలా అనకండి బాబు మీరు మాకు దేవుడు లాంటి మమ్మల్ని కన్నబెట్టలా కడుపులో పెట్టుకుని కాపాడుతున్నారు ఈ గొడవలన్నీ మీతో చెప్పడానికి సిగ్గుపడ్డాం బాబు సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇలా రండి ఈరోజు
రోజు నుంచి ఆ బాబుల దగ్గర కాని అలాంటి వాళ్ళ దగ్గర కాని అప్పుకు పోమని నాకు మాట ఇవ్వండి నిజంగా అవసరం వచ్చినప్పుడు అప్పుకు పోకపోతే ఎలా అని ఆలోచిస్తున్నారా మీ శక్తి మీకు తెలియదు మీ కార్మికులంతా కలిసి సంఘంగా ఏర్పడితే ఆ సంఘమే మీకు శ్రీరామ రక్ష అవుతుంది చూడండి ఈ గూడెంలో 2000 మంది కార్మికులు ఉన్నారు ప్రతి ఒక్కరూ రోజుకొక 10 రూపాయలు చొప్పున నాకు ఇవ్వండి నెల తిరిగేసరికి ఆ డబ్బు 30000 రూపాయలు అవుతుంది ఏమిటి ఆలోచిస్తున్నారు మీలో ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు తక్కువ వడ్డీకి ఆ డబ్బు నుంచి అప్పు తీసుకోవచ్చు అందరూ హాయిగా బ్రతకొచ్చు జూదానికి మాత్రం ఇందులోంచి ఒక్క పైసా కూడా రాదు అంతే కదా బాబు గారు అట్టంటనే ఈ గూడ నుంచి వెళ్ళేస్తాం బుద్ధొచ్చింది కదా అయ్య గారు ఇంకా జోలి పో చెప్పండి రా చూడండి ఇది వరకు మనం అనుకున్న రోజు నుంచి ఇప్పటిదాకా ఆ బాబుల కంపెనీ దగ్గర ఎవరు అప్పు తీసుకోలేదుగా ఇది వరకు అప్పు తీసుకున్న వాళ్ళంతా వేరే నించండి చూడండి మన సంఘం డబ్బు నుంచి అప్పు తీసుకుని ఆ బాకీ మొత్తం చెల్లగొట్టేయండి నాన్నగారికి అమ్మకి నమస్కారములు మీరంతా క్షేమమని తలుస్తాను నేను కులాసాగానే ఉన్నాను యుద్ధభూమిలో రోజు రోజుకి కొత్త విజయాలు సాధిస్తున్నాం అంతిమ విజయం మనదే What's your report? N2C, N2D, Sethusthar, all Patukunam. We are in command, sir. Very good. Look here, Captain. AD, BC area alone, Mana Mundu Pala Putunam. Mood Rodi is a Sethu Sengal Malani Tipu Sunai. Picket a little case over Rasis Tower. In the Ventana Patukuram Sala also. E area, sir? All. I will attack, sir. దేశం ఘన విజయాన్ని సాధించింది మన జవాన్లు వీరోచితంగా పోట్లాడి మన దేశ ప్రతిష్టను మరింత పటిష్టం చేశారు ఈ శుభ సమయంలో నా ఆహ్వానాన్ని అంగీకరించి మీరంతా వచ్చినందుకు నా కృతజ్ఞత నేను పేద ప్రజల కోసం పుట్టాను వాళ్ళ కోసం చచ్చిపోతాను అందుకనే మన ఊళ్ళో ఉన్న పేద ప్రజలందరికీ ఏదో వృత్తాభక్తిగా ఈ వస్త్రాలు దానం చేయదలుచుకున్నాను పరమాత్మ గారికి జై పరమాత్మ గారికి జై బాబు సుందరం ఏ నాన్నగారు
ఊళ్ళో పేద ప్రజలందరూ వచ్చినట్టేగా? అంత ఉదయం వచ్చేశారు. ఫోటోగ్రాఫ్ వచ్చాడా? ఇంకా రాలేదు, వాడి కోసం చూస్తున్నాను. ఏడ్చినట్టే ఉంది. ఇవన్నీ ఫోటోలు తీయకపోతే ఎందుకు ఈ హడావుడంత? ఫోటోలు తీయాలి, పేపర్లో వెయ్యాలి, అందరూ మెచ్చుకోవాలి, అది ముఖ్యం. వెళ్ళి త్వరగా అని తెలుసుకున్నా. సరే నాన్నగారు. యుద్ధంలో చనిపోయిన జవాన్ల ఆత్మశాంతి కోసం మనమంతా 5 నిమిషాలు మౌనంగా ప్రార్థన చేద్దాం. ఇక చాలు, గత కోపం ఇక నీది ఆలస్యం. వసదాన మొదలు పెడదాం. రెండమ్మా రండి. రెండయ్యా రండి. నంబర్ 3 ప్లస్ నంబర్ 1 నంబర్ 2 ఎక్కడ? ఎస్ నంబర్ 1 నువ్వు లేటుగా రావడం ఇది 2వ సారి. ఇక్కడ ప్రతి క్షణం విలువైందని నీకు తెలుసు. క్షణం కన్నా ప్రాణం ఇంకా విలువైందని నా నమ్మకం. ఏం జరిగింది? జరిగిపోయిన విషయం కాలిపోయిన శ్రమ లాంటిది. పైగా ఇక్కడ ప్రతి క్షణం విలువైందని మీరే అన్నారుగా. కరెక్ట్, యూ కెన్ సిట్. మామూలుగా మీటింగ్ ప్రారంభిద్దాం. నంబర్ 8. ఎస్ నంబర్ 1. నీ జూదాల సెక్షన్ రిపోర్ట్ ఏమిటి? అన్ని రకాల జూదాల మీద కిందటి నెల మన ఆదాయం 14,50,000, ఖర్చులు 3 లక్షలు, మిగిలింది 11,50,000. దట్స్ రైట్. నంబర్ 7. ఎస్ నంబర్ 1. వ్యభిచార గృహాలు ఆదాయం 664,000 అండి, ఖర్చులు 160,000 అండి. ఏమిటి 160,000? ట్రాన్స్పోర్ట్ కి, డాక్టర్ బిల్లులకి, బ్రోకర్లకి. బా నంబర్ 7, మిగిలింది ఎంత? 504,000 అండి. ఇదిగోండి. ఆల్ రైట్. నంబర్ 9. ఎస్ నంబర్ 1. దొంగ బంగారం ఆదాయం 30 లక్షలు, ఖర్చు 14 లక్షలు, మిగిలింది 16 లక్షలు. ఫూల్! నిన్న బొంబాయిలో 24వ తారీఖును సంపాదించిన 10 లక్షలు ఇందులో కలపలేదుగా. అది అంటే సిద్ధావు నంబర్ 9 గారు, మీరు వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉంటాను. లెక్క అడగలేదంటే లెక్కలేక కాదు. మోసాన్ని ఆ దేవుడైనా సహిస్తాడేమో కానీ ఈ పరమాత్మ ఒక్కనాటికి సహించడు. కొడుకైనా స్నేహితుడైనా శిక్ష ఒక్కటే. నంబర్ 2. ఎస్ నంబర్ 1. ఇక నుంచి ఆ ఛార్జ్ నీది. ఓకే నంబర్ 1. నంబర్ 5. నేనేం పాపం చేయలేదు, నేనేం ఎరగను. పాప పుణ్యాలు నిర్ణయించడానికి పరమాత్మ ఉన్నాడు. సంగతి చెప్పు. కిందటి నెల వడ్డీ వ్యాపార ఆదాయం 3,000. 3,000? ఆ కిందటి నెల 75,000. ఏ కార్మికులంతా ఒక్కసారిగా సన్యాసం పుచ్చుకున్నారా? అది కాదు నంబర్ 1. ఒకడు కార్మికులందరినీ కూడబెట్టి సంఘం ఏర్పాటు చేశాడు. బయట అప్పు తీసుకోకుండా చేస్తున్నాడు. అలాగా? ఎవరా పురుషోత్తముడు? వాడి పేరు ధర్మారావు. పట్టుకొని మనం. ఎస్ ఓ మిస్టర్ రాజు, మీ ఊరు వెళ్తున్నావుగా? అవును సార్. నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. విత్ ప్లెజర్, డిఫరెంట్ గా చేస్తాను సార్. ఇదిగో ఈ లెటర్ చాలా ముఖ్యమైంది. దారిలో విజయవాడలో దిగి రిటైర్డ్ మేజర్ పి రావు గారికి దీన్ని పర్సనల్ గా అందించాలి. అడ్రస్ దాని మీదే ఉంది. అలాగే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ హ్యాపీ జర్నీ. మీరంతా ఈ కంపార్ట్మెంట్ లోనే ట్రావెల్ చేస్తున్నారా? మీరు టికెట్ కలెక్టర్ గారు కజిన్ బ్రదరా? చూడండి, ఆ బెర్త్ నాది. అలాగా? పాపం బెర్త్ అంతా ఆయనదటే. తీసుకెళ్ళండి స్వామి, మొత్తం పెడితే తీసుకెళ్ళండి. ఇంతకీ మీరు ఆ బర్త్ ఖాళీ చేస్తారా లేదా? చూడు మిస్టర్, పగలు 3వ వంతు, రాత్రి మొత్తం వంతు, దాని పేరే బెర్త్. గాజేశ్వర గారు విజిల్ వస్తున్నారు.
सॉरी सर वन मिनट ప్రయాణికులు అభ్యంతరం పెట్టినప్పుడు సిగరెట్ కాల్చకూడదు ఆ బోర్డు చూడండి చాలా బాగుంది ఐ అబ్జెక్ట్ మీరు ఇక్కడ సిగరెట్ కాల్చకూడదు లేకపోతే జైలు అవుతాను ఆగండి ఆగండి మీకు కావాల్సింది నేను సిగరెట్ పారేయాలి అంతే కదా అంతే కుక్కల్ని మేకల్ని తీసుకుని కంపార్ట్మెంట్ లోకి రాకూడదు ఆ సంగతి తెలుసా మీకు ముందే కుక్కల్ని తీసుకుని బయటపోదండి తీసుకెళ్ళకపోతే ఏం చేస్తారు ఏం చేస్తానా నేనే దీన్ని తీసుకెళ్ళి బయట పారేస్తాను అబ్బబ్బబ్బ ఏంటి మీ గొడవ ఈ కుక్కలు ఏం చేస్తుంది మిమ్మల్ని నా సిగరెట్ ఏం చేస్తుందండి మిమ్మల్ని అవతల పారేయమన్నారు ముందు తీసుకుని బయటకు పదండి నేను తీసుకెళ్ళు 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 సరే నేనే తీసుకెళ్తాను ఇవ్వండి ఇలాగే అది కదండి మీరు తీసుకెళ్ళారు అనుకోండి తర్వాత మీరే బాధపడిపోతారు సత్యం బాధపడి ఇవ్వండి ఇలాగే తీసండి ప్లీజ్ లోపలికి ఇవ్వండి అది కదండి రమి 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 चिंता
రోజులు కావండివి లేకపోతే ఇంత చేసిన నాకే మస్కా కొట్టాలని చూస్తారా ఇప్పుడు మీరు చేసిన తప్పుకు ప్రతిఫలంగా ఒక పాట పాడాల్సిందే పాట నాకు రాదండి లేకపోతే ఆడండి నాకు భరతనాట్యం ఒకటే వస్తుంది మరి తాళం ఎవరేస్తారు నేను వేస్తాగా తాంది తోం తైత తై ఈ తాళానికి నేను ఆడలేను ఎలా ఆడవో నేను చూస్తాగా మగాడి చేతిలో కీలు బొమ్మ తాంధితో
ఆడది అంటే ఆడే బొమ్మ మగాడి చేతిలో కీలు బొమ్మ ఇంజన్కు వచ్చింది జాయింట్ అయ్యింది రండి బాబు రండి 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 అమ్మా రండి నా బాక్స్ అండి బాక్సా ఇక్కడే పెట్టాను కదండి నా స్నేహితుని చూద్దామని పక్క కంపార్ట్మెంట్లోకి వెళ్ళానండి ఇంట్లో ట్రైన్కి వెళ్ళింది ఆ తర్వాత కంపార్ట్మెంట్లు విడిపోయాయి ఆ కాలు కొంచెం ఇటు తీయండి ఇదిగో థ్యాంక్స్ అండి వస్తా మీరే ఆలస్యం మై గాడ్ పొద్దున్నే మనకి ఎవరికి నీకా నాకా నీ కారు చూసి బ్రేక్ వేశాను నువ్వేశావా నీ టాక్సీ చూసి నేను హార్న్ కొట్టాను నువ్వు కొట్టావా నువ్వు బ్రేక్ వేశావా నువ్వు హార్న్ కొట్టావా నువ్వు బ్రేక్ వేశావంట హార్న్ కొట్టావంట నువ్వు కొట్టావా హార్న్ హార్న్ కొట్టావా బ్రేక్ వేశావంట రే ప్రసాద్ ఏ రాజు ఇది కలయా మిలిటరీ మాయయా ఏరా ప్రసాద్ కులాసానా సార్ మీరు ఇలాగే డ్రైవింగ్ చేస్తే పైలోపల కులాసం ఉండాల్సింది ఏయ్ కులాసారావు నీ మీటర్ డబ్బు తీసుకొని మా వాళ్ళు ఎగిరి దింపు నా కాలం తీసుకుపోతాను వీటి టాక్సీలో వచ్చి సేఫ్ గా చేరేవు అంతే చాలు ఎలా ఉందిరా మన రూమ్ రూమ్ సంగతి సరే నువ్వే ట్రాక్ రూల్లో ఇల్లు పెట్టుకుని హోటల్లో ఉంటున్నావు ఇంటికి వెళితే మా నాన్న చంపేస్తాడు చెప్తా విను నేను పేక బాగా ఆడతానని నీకు తెలుసు కదా ఓ కళ్ళు మూసుకున్నానే గెలుస్తావు ఇది ఏం కర్మరా నాలుగు రోజుల నుంచి 1,00,000 రూపాయలు లాస్ లక్ష ఎక్కడ ఆడావు అదే ఈ హోటల్లోని ఎవరా వాళ్ళు వాళ్ళు కాదు వాడు ఒక్కడే ఒక్కడితో ఆడి 4 రోజుల్లో 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నావంటే వాడేదో నేను మోసం చేస్తున్నాడు అదేరా నా గోల అదే నా గోల వాడు నా పేక ముక్కలా చూడు ముక్కలా గుర్తు పెట్టుకోడు ప్రతిసారి కొత్త ప్యాకే పోనీ అడ్డంలో నుంచి ఏమైనా చూస్తాడా అంటే హోటల్ 6 బయట ఆడుతున్నాం మోసమా కనపడదు కానీ మాడు వాళ్ళు కొడుతున్నాడు వాడు కూల్ గా అంటాడు రా డీల్ అని అప్పుడు అంటుందిరా నా గుండె డా అని వీడెవడు దేవాంతకుడులా ఉన్నాడు పద వాడి సంగతి నేను తెలుస్తాను హలో గుడ్ మార్నింగ్ మార్నింగ్ హలో వీడు నా ప్రాణ స్నేహితుడు మిస్టర్ రాజు ఈయన నా ప్యాక స్నేహితుడు మిస్టర్ లింగం ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ లింగం నాకు తెలియక అడుగుతాను ఎప్పుడు నన్ను ఇక్కడే కూర్చోబెడతావే నాకు ఈ దిక్కు అచ్చొచ్చింది ఏంటి మీరు కూడా ఆడతారా నాకు ముక్కలు కూడా తెలియవు ఆ ముండాకుడికి బ్రహ్మచేవుడు ఓహో నాకు ముక్కలు కూడా తెలియవు ఆహా అలాగా ఆ మరి ఆట మొదలు పెడదామా ఋషి కేక్ మామూలేగా ఓకే అంటే 10-20 రూపాయలేగా ఓకే మూడు జోకర్లు మీరు ఆడుతూ ఉన్నాను నేను ఇప్పుడే వస్తాను కమన్ కమన్ ఏంటి
గ్రాబ్ రాయ్. జోకర్లు 9 కదూ, 4 జోకర్లు ఉన్నాయి. కళావరి యేసు, రాజు ఉన్నాయి. కళావరి మదం వేయద్దు. 3 రాజులు ఉన్నాయి. ఇకపోతే డైమండ్ 5, 3, 2 ఉన్నాయి. డైమండ్ 4 ఇది వేయద్దు. హలో మిస్టర్ లింగం, నేను ప్రసాద్ స్నేహితుణ్ణి. గుర్తొచ్చానా? నన్ను నువ్వు జన్మలో మర్చిపోలేవులే. నీ వ్యవహారం ఈ హోటల్ మేనేజ్మెంట్తో కానీ, నీతో ప్యాకాట్లో ఓడిపోయి డబ్బు పోగొట్టుకున్న జోదగాళ్లతో కానీ చెబితే నీ టొక్క చించేస్తారు. ఈ రోజుతో నీ ఆట కట్టు, పేక ముక్కలు కింద పెట్టు. ఏమిటి అప్పుడే షో? ఏ ఇది రాంగ్ షో. అది అంతేలేవయా కలుపు? ఏమిటంతేలే కలుపు? రాంగ్ షో, యూ మస్ట్ పే పెనాల్టీ. ప్రసాద్ దగ్గర కొట్టేసిన 100,000 రూపాయలు నీ పక్కనున్న బాక్స్ లో ఉన్నాయి కదూ, ఆ డబ్బు తీసి టేబుల్ మీద పెట్టు. ఏమిటండి తలకాయ అడ్డంగా ఊపుతారు? అది రాంగ్ షోయే. పోలీస్ రిపోర్ట్ చేయమంటావా? టేబుల్లో మరో 25,000 రూపాయలు ఉన్నాయి కదూ, అది కూడా టేబుల్ మీద పెట్టు. అమ్మ బాబోయ్, ఇంత స్టేక్ నేనా? మొత్తం డబ్బు ప్రసాద్ కిచ్చి లేచి దండం పెట్టు. నమస్కారం. నమస్కారం. ఏమిటండి వాట్ హ్యాపెన్? కోడి ఉత్తిగా ఉందా? మరి ప్యాంటో ఇస్తావా లేదా? ఏమిటండి? ఆ టోపీ తీసి ప్రసాద్ కాళ్ళకి దండం పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా పో. ఏమిటండి వాట్ హ్యాపెన్డ్ టు యూ? లింగం గారు, ఏమిటది తన సంపద చెప్పండి. ప్రసాద్ ఏదో అడుగుతున్నట్టున్నాడు బాబు. నన్నేం అడగద్దు, ఇదంతా నా కర్మ అని చెప్పు. బాబు నన్నేం అడగద్దు, నా కర్మ. నేను వస్తాను వస్తాను. అలాగే పోలీస్. ఇవాళ వాడి దోగుడు చూస్తుంటే పిచ్చుకు ఏమైనా గరిచిందా? ఏమైతేనే ఇక ఈ జన్మలో వాడిని జోలికి రాడు. వాడి సంగతేమో గాని జన్మ జన్మలకు నీ రుణం తీర్చుకోలేనురా. సరే సర్లే, ఈ డబ్బు తీసుకుని హాయిగా ఇంటికి వెళ్ళు. సరే, మరి నీ మాట? ఇక్కడ చిన్న పని ఉంది, అది చూసుకుని నేను మా ఊరు పెడతాను. అలాగే. లేదు లేదు లేదు, ఎందుకు ఇష్టం లేదు? ఆ అబ్బాయికి ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, మనతో సరితూగే పొరపతిష్టలు ఉన్నాయి. అంతకన్నా ఇంకేం కావాలి? ఈ సంబంధం ఒప్పుకొని తీరాలి. అమ్మా నాన్న ఎలా ఉంటారు నాకు తెలియదు. కళ్ళు తెరవని నన్ను చేరదీసి కంటికి రెప్పలా పెంచారు. మీ మాట నేను ఎప్పటికీ కాదనలేను, కానీ నన్ను కూడా కొంచెం అర్థం చేసుకుని చిన్నా. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? నీ మంచి చెడ్డలు ఆ మాత్రం ఆలోచించలేను. నీ తోడ పుట్టినవాడు మీ అన్నయ్య కూడా ఈ సంబంధమే ఖాయం చేయమన్నాడు. ఎన్ని పనులున్నా సరే ఆ సమయానికి ఇక్కడికి వస్తానన్నాడు. నాకు తెలుసు చిన్నా, అన్నయ్యకి నేనంటే ఎంతో ప్రాణం. అక్కడే వచ్చిందమ్మా నీతో చిక్కు. అన్నీ తెలుసునట్టావు, ఎన్ని సంబంధాలు తెచ్చినా ఒప్పుకోవు. చూడు, ఇది 12వ సంబంధం, ఎలా అయినా సరే నువ్వు ఒప్పుకుని తీరాల్సిందే. ఏనన్నా? నువ్వు నా కొడుకు అయినట్రా? నీకేమో సందేహమా? అమ్మ చెప్పేది నాన్న, చిన్నప్పుడు నీ ఫోటో చూపించి హీజ్ యువర్ ఫాదర్, హీజ్ యువర్ ఫాదర్ అనేది. నేను అంటుండేవాణ్ణి. నాలుగు రోజుల నుంచి ఎక్కడ తెచ్చావురా? వేకాడ్డానికని చెక్కు మీద నా సంతకం పెట్టి బ్యాంకులోంచి 100,000 రూపాయలు తీసావా లేదా? తీశాను. నన్ను నడకుండా ఎందుకు తీసావు? బ్యాంకులో ఉందో లేదో చూద్దామని. ఉందా? లేదు. ఇదిగో ఇక్కడ ఉంది. తెచ్చాను 100,000. మానండి మీ కక్ష. రేఖ,
సాయంకాలం 4 గంటలకు పెళ్లి వారు వస్తారు రెడీగా ఉండు ఎంత చెప్తా అవుతారండి కాఫీ అమ్మాయిని పిలిపించండి చిత్తం చిత్తం అయ్యా ప్రతాపరావు గారు ప్రసాద్ ప్రసాద్ తొందరగా అమ్మాయిని తీసుకురారా వస్తున్నావు నాన్న పందిపిల్లుడు రామ్మ అయ్యో మా తల్లి ఇదేమని అడిగే ఇది అడిగే చూడమ్మాయి నువ్వేం చదువుకున్నా బియ్యే బియ్యే బోడి బియ్యే ఇంతేనా నువ్వేం చదువుకున్నావు మా అమ్మ తరడి పార ఫెయిల్ అయ్యింది ఎన్ని సార్లు నాలుగు సార్లు మరి మీ నాన్న చూడమ్మాయి చూస్తూనే ఉన్నాగా నీకు పాట గీట ఏమైనా వచ్చా నాకు పాట వచ్చు గేట్ రాదు ఏదో ఒకటి ఒక పాట పాడు పడక గదిలో ఉన్నా నోరు మొయ్యరా అప్పుడెందుకు మరి ఇప్పుడెందుకు ఎక్స్క్యూజ్ మీ ఎస్ రిటైర్డ్ మేజర్ పీరావు గారు ఇదేనా అవును ఏమిటి అది రాజు రాజు రాజా అమ్మా రాజా ఏంటిది నువ్వు నేను ఎప్పుడంటే తిన్నానా మర్చిపోయినట్టే నటిస్తారు అదే నేను ట్రైన్ లో వస్తున్నప్పుడు దోపిడి జరిగిందని చెప్పారా ఈయనే పాపం గుర్రం మీద వెంటాడి వెంటాడి నన్ను రక్షించారు ఇక్కడికి వచ్చి నన్ను రక్షించాడమ్మా ప్రసాద్ నువ్వు చెప్తాను రా షీజ్ మై డాడీ షీజ్ మై కజిన్ సిస్టర్ దే ఆర్ వండర్ఫుల్ వండర్ఫుల్ నా కాబోయే పిల్లంగాని రక్షించి మీరేనట్టుగా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరేమనుకోకపోతే దీంతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి తప్పకుండా మాట్లాడమ్మా నేను రెడీ రండి సుబ్రహ్మణ్యం ఏమండి మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి సాయంత్రం సాయంత్రం శంకర్ గుట్టు దగ్గరికి వస్తారా ఇక్కడ కాదు అక్కడ అక్కడే 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 అమ్మా రావే మనం పోదాం అమ్మా అమ్మా ఆగండి అమ్మా మా అమ్మాయి మీ అమ్మాయి అక్కర్లేదు నువ్వు అక్కర్లేదు బావయ్య రామయ్య ఇంకా అక్కడే నిలబడ్డాడు ప్రసాద్ ఏమిటి గొడవ అది చేసి చేసేసి మళ్ళీ నాటకం ఆడతావా చూడండి దయచేసి నేను చెప్పేది వినండి రిటైర్డ్ మేజర్ పీరావు గారు మీరేగా ఈ ఉత్తరం ఉత్తరం లేదు దక్షిణ లేదు నిన్ను బాబో ఇదేదో పిస్తంపలా ఉంది నిజంగానే కాల్చేట్టున్నాడు ఏమిటి మళ్ళీ ఇక్కడికి వచ్చావు మిస్టర్ మీరు ఇంత మోసడాలనుకోలేదు ఏమిటి మీ ఉద్దేశం అదే నేను అడుగుతున్నాను ఈ బాక్స్ నాది కాదు స్టేషన్ లో మీరు అతను కూడబెలుకుని నా బాక్స్ అతనికి ఇచ్చేశారు మర్యాదగా మాట్లాడండి అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు పొరపాటున బాక్సులు మారిపోయి ఉంటాయి ఆల్ రైట్ ఆ బాక్స్ విలువంతో చెప్పండి ఇచ్చేస్తాను ఆ బాక్స్ లో ఉన్న ఆర్టికల్స్ విలువ లక్ష రూపాయలు లక్ష రూపాయల అవును అందులో రెండు డైమండ్ నెక్లెస్ ఉన్నాయి నాలుగు జతల బంగారు గాజులు ఉన్నాయి లండన్ లో కొన్న బ్రోచ్ ఉంది ప్యారిస్ లో కొన్న పెండెంట్ అన్ని రోమ్ లో కొన్న లాకెట్ ఏం వేల పరంగా ఉందా ఉంటే పోలీసులు రిపోర్ట్ ఇచ్చి నీ పని చెప్తాను ఏమిటండి మిస్ ఏమిటండి మిస్ నా పేరు రేఖ ఓకే చూడండి రేఖాదేవి గారు ఐఎమ్ రియలీ సారీ వాడు ఎక్కడున్నా సరే పట్టుకుని మీ బాక్స్ మీకు అప్పగిస్తాను ఈ పాటి వాడు మొత్తం అమ్మేసే ఉంటాడు మరి ఎలా ఈ రోజు నేను చెప్పినట్టు చేస్తే పోలీస్ రిపోర్ట్ ఇవ్వరు ఏం చేయమంటారు నన్ను నేను చెప్పినట్టు అన్నానుగా ఈ బాక్స్ ఓపెన్ చేసి చూపెట్టండి మీరు చెప్పింది నిజమైతే అలాగే చేస్తాను ఓకే ఏమిటి బాక్స్ మారిపోయింది ఈ బాక్స్ మంది కాదు బాస్ మన బాక్స్ రెండు బాక్స్లు ఒకేలాగా ఉంటాయన్న రైల్వే కంపార్ట్మెంట్ లో బాక్స్ పొరపాటు మారిపోయింది అక్కడ ఉన్నారు తెలియదు బాస్ ఆ బాక్స్ లో ఉన్న వజ్రాల విలువంతో నీకు తెలుసా మూడు కోట్ల రూపాయలు ఆ వజ్రాలు పట్టుకుతే తన నెంబర్ వన్ అతను మిలిటరీ మనిషిలో ఉన్నాడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెంటాడతాను నా ప్రాణాలు పోయినా సరే నీ వజ్రాలు నీకు అప్పు చెప్తాను సోనార్ నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది ఎక్కడున్నా సరే గాలించి పట్టుకో ఈ వజ్రాల వ్యాపారం నా సొంతం మిగతా వాళ్ళకి ఇందులో సంబంధం లేదు ఈ రహస్యం కూడా జాగ్రత్తగా కాపాడుకో
ఓకే బాబు రాజు అద్దుల పొత్తుగాడు వచ్చేసాడు వస్తే నన్నేం చేయమంటావు వాడి బారి నుంచి తప్పించడానికి కొంతసేపు నా లవర్గా యాక్ట్ చేయాలి అది రావాలి కాదు పోలీస్ రిపోర్ట్ వద్దులేండి అంత పని చేయకండి కమాన్ ఆటే మజాలే అరి కైతక్క ఆడు కైతక్క కైతక్క ఆడు కైతక్క అబ్బాయి ఆడాలి అమ్మాయి పాడాలి కవ్వించే సయ్యాటే మజాలే అరి కైతక్క ఆడు కైతక్క కైతక్క ఆడు కైతక్క అమ్మాయి పాడాలి కవ్వించే సయ్యాటే మజాలే అరే హా తైతక్క ఆడు తైతక్క తైతక్క ఆడు తైతక్క అమ్మాయి పాడాలి కవ్వించే సయ్యాటే మజాలే అరే హో తైతక్క ఆడు తైతక్క తైతక్క ఆడు తైతక్క అబ్బాయి ఆడాలి అమ్మాయి పాడాలి కవ్వించే సయ్యాటే మజాలే అరే హో తైతక్క ఆడు తైతక్క తైతక్క ఆడు తైతక్క ఏంటమ్మ గారు ఈ ఐదు తోటం తొగ్గేసి నేను అంతా వెళ్ళిపోవాలా నాకు అదే బాధగా ఉంది పాపం ఈ పంటలు నమ్ముకుని అన్నాహించి బ్రతుకుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని గెంటేసి పెద్ద జుట్టు ఫ్యాక్టరీ పెడతాట ఏంటండి జుట్టు ఫ్యాక్టరీయా ఆడెవడండి జుట్టు పోలిగాడు ఎవడో బాగా డబ్బున్నవాడు నల్లగా దున్న పొత్తులో ఇంత కొట్టేసుకుని ఉంటాడు ఇప్పుడు ఈ పొలాలకి కొలతలు తీసుకోవడానికి వస్తున్నాడు రానివ్వండి రానివ్వండి మా కడుపులు కొడుతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా మట్టి ఎరగబట్టి మరీ పంపిస్తాం ఏదో నేను చెప్పాల్సింది చెప్పాను
మాత్రం ఇష్టం వస్తానమ్మా సరే వస్తాను గురు ఇక చింతమొద్దు నా దేవుడే కాపాడాలి పదండి ఏంటి బాబు చూస్తున్నావో నేనేదైనా చూస్తానా నువ్వేమో అడగడానికి ఒరే జుట్టు ఫ్యాక్టరీ పెడతాడు జుట్టు ఫ్యాక్టరీ వీడి గుండు కొట్టించి చున్నపొట్లు పెట్టి గాడిదెక్కి ఊరేగించాలరా రండి చున్నపొట్ల గాడిద నో బావగారు ఏదో పొరపాటు జరుగుతుంది పొరపాటు ఏంటండి కుర్రాడు పిచ్చాడులాగా ఇంటికి వచ్చాను ఎవరనుకుంటున్నారాడు కోటేశ్వరుడు పెద్ద చూడండి అబ్బాయిని రేపు ఒకసారి మళ్ళీ ఇంటికి పంపించండి అయితే మళ్ళీనా మీ అమ్మాయి పేరు చెప్తేనే కుర్రాడు సలిచడం వచ్చినాడు గతగత లాడిపోతున్నాడు మా ఆవిడ చెప్పింది మీ సంబంధానికి మీకు దండమని మాట్లాడటం ఆపేస్తున్నాను ఏనన్న రాజు మా చిన్నాన్నగారు చాలా కోపంగా ఉన్నారు ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది ఆయన కలవకుండా నేను ఇక్కడి నుంచి కదలను నీకోసం ఏదో చూస్తున్నాను చిన్నాన్న ఐ సే కమ్ హియర్ మా అమ్మాయి పెళ్లి జరగటంలో నీ ఉద్దేశం ఏమిటి నాకే ఉద్దేశం లేదు అంత అబద్ధం మమ్మల్ని అవమానం పాలు చేశావు నిన్ను కాజు మారేస్తాను ఒక్క నిమిషం టైమే ఉంది చెప్పు ఐఎమ్ కెప్టెన్ రాజు ఆఫ్ ద సెకండ్ బెటాలియన్ ఈ ఉత్తరం నన్ను స్వయంగా తీసుకెళ్లి మీకు ఇచ్చిరమ్మన్నారు మేజర్ చంద్రశేఖర్ తీసుకోండి నా మాట ఇది పరిగెత్తుకో నేను నమ్మడానికి లేదు ఆయన కాల్చిలో కలుస్తాడు ఆయన క్రాక్ స్పీడ్ గా పారిపోరా Where is this captain? Gone. No, I want him. No, I want him. No, captain. Captain. Inne. Hello. Hello. I want to say. I want you, Babu. Come here, Inne. Yeah, Babu. Inne, na yeah. Hello. రోడ్డు మీద వెంటబడింది కాక ఇక్కడ కూడా వచ్చారు అబ్బాబా నిన్ను కాల్చడానికి కాదయ్యా నీ వెంటబడింది మరి దేనికి నువ్వు నాకు ఇచ్చే ఉత్తరం దీని గురించి ఏముంది అందులో ఏముందో చదువుతాను విను అబ్బా ప్రియమైన రిటైర్డ్ మేజర్ ప్రతాపరావు గారికి మేజర్ చంద్రశేఖర్ నమస్కారములు మీ అమ్మాయి రేఖకి పెళ్లి సంబంధం గురించి నాతో చాలా సార్లు చెప్పారు నా దృష్టిలో ఈ ఉత్తరం మీకు ఇస్తున్న కెప్టెన్ రాజు మీ అమ్మాయికి అన్ని విధాలా తగిన వరుడు ఇట్లు మేజర్ చంద్రశేఖర్ నాకిష్టమే మరి నీకిష్టమేనా హియర్ 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 నాన్న రాజుకు రేఖ అంటే ఎంత ఇష్టం రేఖ మరి నీకు పెళ్లి మాటగానే వచ్చాను కదా సిగ్గు సత్యం మేజర్ శేఖర్ నాకన్నా చిన్నవాడైనా ఎంతో అనుభవించాడు ఎన్నో విధాలు ఆలోచించి మనిషిని పూర్తిగా పరీక్షించి ఈ సంబంధం చెప్పాడు కెప్టెన్ రాజు ఈజ్ అన్ ఐడియల్ అండ్ పర్ఫెక్ట్ మ్యాన్ మనిషి మాట సరే చిన్నాన్న అతని ఆస్తి అతని అంతస్తి రేపు పొద్దున నా చెల్లెలు అతనితో పాటు పూరు గుడిసి లో బ్రతుకుతుంటే చూస్తుండమంటారా ఈ సంపాదన దేనికి ఎవరి కోసం వద్దు ఈ సంబంధం మానిపించండి చిన్నాన్న అన్నయ్య కష్టపడి బ్రతకటంలోనే మనిషికి తృప్తి ఉంటుంది ఈ ఆస్తి సంపదల కన్నా అతనే నాకు విలువైన వ్యక్తి అవునన్నయ్య నా జన్మని సార్థకం చేసే అదృష్టం నాకు దొరికింది నన్ను మనసారా ఆశీర్వదించనయ్య అన్నయ్య రాజు నా చిన్ననాటి స్నేహితుడు ఎంతో మంచివాడు ఈ సంబంధానికి నువ్వు తప్పకుండా ఒప్పుకో అన్నయ్య ఆల్ రైట్ మీ అందరి మనసులకి నచ్చినప్పుడు నేనెందుకు కాదనాలి మీ ఆనందమేనమ్మా నాకు కావాల్సింది నేనే స్వయంగా వెళ్లి అతని తల్లిదండ్రులతో మాట్లాడి ఈ సంబంధం ఖాయం చేస్తాను
జరిగింది? ఇల్లు కాలిపోయింది బాబు, చాలా దారుణం జరిగిపోయింది. అమ్మ నాన్న చెల్లి అంతా చనిపోయారు. ఇది ఆత్మహత్య అని మీరు కూడా నమ్ముతున్నారా? బాబు, మాటకు ప్రాణం ఇచ్చే మనిషి మీ నాన్నగారు, ఆత్మాభిమానమే ఆయన సొత్తు. అటువంటి ఉత్తముడైన మనిషి మీద పడరాని అపవాదు పడితే అది భరించి ఎలా జీవించగలడు? మా నాన్నగారి మీద అపవాదు పడిందా? అవును బాబు, అపవాదే. మంచికి పోతే మహాపాపం చుట్టుకుంది. ఈ గూడెంలోని కార్మికులు రక్తం పీల్చి అప్పుల వాళ్ల చేతుల్లో పడి నాశనమైపోతుంటే వాళ్ళని రక్షించాలని సంఘాన్ని పెట్టారు. ఆ సంఘానికి ప్రతి ఒక్క కార్మికుడు రోజుకు 1/2 రూపాయి చొప్పున కట్టాలని నిర్ణయించుకున్నారు. అలా కట్టిన మొత్తం 35,000 అయింది. ఈ రోజు మీరంతా కలిసి ఒక సహకార సంస్థ స్థాపిస్తున్నారు. ఈ డబ్బు మొత్తం ఆ సంస్థ పేరు ఒక బ్యాంకులో వేయించి దాన్ని మీరు 4 కలిసి నడిపించాలి. అమ్మా లత, ఏ నాన్నగారు, మీరు వాళ్ళ దచ్చిన దెబ్బట్రా? అలాగే. ఇందులో 70 చూసావా? లేదక్కా, నాకేం తెలీదు. అమ్మా, ఏమిటమ్మా ఇందులో 70 తీసావా? అక్కడ పెట్టారు కదా, సరిగా చూడు. కనిపించడం లేదమ్మా. ఏమైంది? ఏమండి, ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? రండి నాన్నగారు, త్వరగా రండి. ఏమిటరా, డబ్బు కనిపించట్లేదు నానా? డబ్బు కనిపించడం లేదా? డబ్బు పోయిందండి. అవును, ఇంట్లో పెట్టిన డబ్బు ఎలా మాయమైందో అంతు చిక్కటం లేదు. అమ్మగారు రండి రండి, ఇంట్లో దాచిపెట్టిన డబ్బుకి కాళ్ళొచ్చి పారిపోయింది, రెక్కలొచ్చి ఎగిరిపోయింది. ఇంట్లో తీసుకురావయ్యా. బాబుగారు, ఎవరి మీద మీకు అనుమానం ఉందా? లేదు, ఎవరి మీద అనుమానం లేదు. అయితే అంత సొమ్ము పోయినట్టేనా? 1/2, 35,000 పైసా పైసా కష్టపడి సంపాదించిన సొమ్ము. అవునరా, చీమలు పెట్టిన పుట్టలో పాములు పూరినట్లు దీన్ని దేవుడు దేవుడు అన్నారు. ఇప్పుడేమైంది? ఇప్పుడు మీరు పని చేయండి, అడుక్కొని తినండి. బాబులు, ఏమిటం అనేది ఉందమాట అంటున్నాను. దిక్కులేని కార్మికులు మీ ఇంటి ముందు ఎలా నిలబడ్డారో చూడు. వీళ్ళ కడుపు కొట్టడానికి నీకు సిగ్గు లేదు? బాబులు, ఆయన మీద ఎందుకంటే కోపం? మా డబ్బు మాట ఏంటో చెప్పండి. ఇంకా డబ్బు ఏంటయ్యా, మీ చేతికి చిప్ప, ఈయన చేతికి డబ్బు. పెళ్లికి ఎదిగిన కూతురుందిగా కట్టం ఇస్తాడు, గొప్ప సంబంధం చేస్తాడు, కొడుకు చదివిస్తాడు, ఆఫీస్ అని చేస్తాడు, దొంగ డబ్బుతో దర్జగా బతుకుతాడు. బాబులు, ఏమిట్రా పోయిస్తున్నావు? ఈ దొంగ బతుకు ఎందుకురా? నీది ఒక జన్మేనా? బాబులు, రండమ్మా రండమ్మా రండి రండి, చేయకండి, నాకు శిక్ష పడవలసింది. తమ్ముడికని మీ డబ్బు తప్పోయింది. పార్వతి పార్వతి, అయిపోయింది, మన పరువంతే బజారు పాలైపోయింది. ఎవరా బాబు? రాదు, ఆవేశపడ. ఎక్కడున్నాడా బాబు? ఫ్యాక్టరీ దగ్గర.
బాబులు గాడంటే నువ్వేనా? బాబులు గాడ, బాబులు గాడ, ఆ ఇంట్లోకి వచ్చి నన్నే గాడంటావా? ఎవరాను? నోరు ముయ్యరా. ఎవరాను? ధర్మారావు గారి కొడుకు. ధర్మారావు కొడుకు? అవును. ఆ రోజు మా నాన్నను కొట్టావటగా ఆరుణం తీర్చుకోవటానికే వచ్చాను. నిన్ను ముక్కలు ముక్కల కింద నరుకుతాను, నిన్ను నీ కొంపనీ కాల్చి మసి చేస్తాను. నాకు కావాల్సింది ధాన్యం కాదురా, నిజం. ధర్మారావు కార్మికుల డబ్బు కాల్చేశాడా? ఆయన దేవుడు. డబ్బు దొంగతనం చేసింది నేను, ధర్మారావు దేవుడు. ఆయన ఏ పాపం మెరగడు. చెప్పు ఆ నిజం, వీళ్ళందరి ముందు చెప్పు. ఆ రోజు రాత్రి ఇంటి కప్పు దిగి డబ్బు దొంగలించింది నేను. రాజు, ఏమిటేమైంది? మా ఇల్లు కాలిపోయింది, దాంతో పాటు మా అమ్మ నాన్న చెల్లెలు కూడా చచ్చిపోయారు. ధర్మారావు గారు నిజంగా దేవుళ్ళు అంటారండి. ధర్మారావు గారు? మా నాన్నగారు. రాజు, మరి మీ తమ్ముడు? వాడి సంగతి ఏం తెలియటం లేదు రేఖ. ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? మరి పోలీసులు పట్టించారా? వాళ్ళు కూడా వెతుకుతున్నారు. ఆల్ రైట్, నేను కూడా డిఎస్పీతో చెప్పి మీ తమ్ముడు ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చే పూచీనాది. అవునండి, క్యాప్టెన్ రాజు మాకు చాలా కావలసిన వాడు. ఎస్, ఊహించడానికి కూడా వీల్లేని దారుణం జరిగిపోయింది. అంతా మా దురదృష్టం. అతని తమ్ముడు మాట ఏమిటి? ఇంకా దొరకలేదా? చూడండి, ఈ విషయంలో మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే నెంబర్ 2. ఆ కుర్రాడికి ఇంకేం భయం లేదమ్మా, తప్పకుండా దొరుకుతాడు. అన్నయ్య, రాజు విషయంలో నువ్వు ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటావని నేను నిజంగా ఊహించలేదు. అదేమిటమ్మా, పంచ ప్రాణాలు నీ మీద పెట్టుకుని బ్రతుకుతున్నాను. ఆ దేవుడే కనపడి నీకేం కావాలని అడిగితే నా చెల్లెలు సుఖం సంతోషం తప్ప నాకింకేం అక్కర్లేదని కోరుకుంటాను. అలాంటిది రాజు నీ వాడైనప్పుడు నా వాడు కాడమ్మా. అన్నయ్య, నిజంగా దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ నువ్వే దేవుడు అన్నయ్య. పిచ్చి తల్లి, రాజు వెనకాల నేను ఎప్పుడు ఉంటానమ్మా. ఆ కాలిపోయిన ఇంటి ముందు అతను చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది. ఎలాగైనా సరే నువ్వే ఒప్పించి అతన్ని మన ఇంటికి తీసుకురామ్మా. ఆయన రాడన్నయ్య. సరే, నువ్వే ఇప్పుడు అతనికి ఆసరాగా ఉండి ధైర్యం చెప్పాలి. డూ యువర్ బెస్ట్. అలాగే. ఒరే సత్యం, ఎవర్రా అమ్మాయి? నా చెల్లెలు. ఓ బ్యూటిఫుల్. మరి నాకు పరిచయం చేయలేదే. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తాను. అదేమిటి?
ధర్మారావు ఇంట్లో మూడు శవాలే కనిపించాయి. మూడా నాలుగదు? ఆ గోపిగాడు చావలేదు, కనిపించడం లేదు. ఏమిటి, గోపిగాడు చావలేదా? మరేమైనట్టు? ఆ విషయం తెలుసుకోవడానికి పోలీసులు కాలుస్తున్నారు. సత్యం. ఇప్పుడు ఎలా, ఆ గోపిగాడు ఎక్కడో దాక్కుని ఉంటాడు, వాడిని ఎలాగైనా సరే పోలీసుల కంటే ముందు మనమే పట్టుకోవాలి. అంతేకాదు, వాడి శవం కూడా వాళ్ళకి దక్కడానికి వీల్లేదు. రైట్, అది గోపిగాడు కుక్కలా ఉంది. అవును, అయితే ఆ గోపిగాడు అక్కడే ఎక్కడ ఉండుంటాడు. పద బాబు, గోపి కుక్క టామీ ఇటే వస్తుంది. టామీ, 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 గోపి ఎక్కడ? ఇక్కడే ఉంది ప్రసాద్, కమా. గోపిక ఎలా ఉంది? ఈజ్ బెటర్, ప్రమాదం తప్పింది. థ్యాంక్ యూ డాక్టర్. మేము ఒకసారి చూడొచ్చా డాక్టర్? చూడండి గోపి. గోపి, గోపి, గోపి అన్నయ్య, ముందు నాకే మాట చెప్పు, నాన్న ఆత్మహత్య చేసుకున్నారా? లేదన్నయ్య, లేదు. గోపి, అసలు ఏం జరిగిందో నాతో చెప్పు గోపి. అన్నయ్య, ఆ బాబుల్ గాడు నాన్నని దొంగ అన్నాడు, అందరిలో నాన్నని కొట్టాడు. వాడికి తగిన శాస్తి నేను చేశాను గోపి. నాన్నకేమీ తెలియదని, ఆ డబ్బు దొంగిలించింది ఆ బాబుల్ గాడేనని అందరి ముందు ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఒప్పుకుంటే ఏం లాభం? నాన్న ఎంత బాధపడ్డాడో నీకు తెలియదన్నయ్యా. ఆ రోజు నుంచి నాన్న మారిపోయాడు. ధర్మారావు, ఏమిటండి ఇది, ఎంతకాలం మీరు ఇలా తిండి తిప్పలో లేకుండా ఉంటారు? కమలా, ఇదిగో తీసుకో. ఏమిటివి? ఏం లేదు, కాసిన బియ్యం కాయగూరలను అమ్మిచ్చిన మనం పంపింది, తీసుకో. వద్దు కమలా, వద్దు. అదేమిటి లత, అవసరం వచ్చినప్పుడు మీ దగ్గర ఎన్నిసార్లు తీసుకోలేదు? మనలో మనకేమిటి, తీసుకోపోతే నా మీద ఒట్టే. తీసుకో కమలా. తీసుకో లత, సాయంత్రం వస్తానుగా. వస్తాను. ఏమిటమ్మా అవి? కమలా వాళ్ళ అమ్మగారు బియ్యం కాయగూరలు ఇచ్చారమ్మా. అంటే మన ఇంటి తిండి గింజలు కరువయ్యాయని ఏడ్చి వాళ్ళు ఇచ్చిన ముష్టి తీసుకొచ్చావా? అది కాదమ్మా. ఏది కాదే, ఏది కాదే, ఏది కాదే, పాపి అమ్మా.
పరిహారం కోసం బతుకుతున్న ధర్మారావు గారి పిల్లలు నాకు భిక్షు వేయండి అమ్మా, ముష్టి వేయండి బాబు అని అడుగుపోయావి. భగవంతుడా, నేను పోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదమ్మా. అమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నేను ఎంత వద్దన్నా కమలే వచ్చి ఇచ్చెళ్ళిందమ్మా. అమ్మా, అక్కను కొట్టకమ్మా, కమలకి తీసి ఇచ్చెళ్ళిందమ్మా, నీ చూశానమ్మా. ఊరుకో తల్లి, ఊరుకోమ్మా, కష్టాన్ని ఓర్చుకునే శక్తి లేక కన్న బిడ్డల్ని కూడా అవమానించుకునే స్థితికి దిగజారాను. ఈ పాపిష్టి తల్లిని మన్నించమ్మా. డబ్బు మూలంగానే వచ్చిందమ్మా. అమ్మా, హోటల్ ప్యాలెస్ లో ఉద్యోగం ఖాళీగా ఉందని పేపర్లో వేశారమ్మా. నేను ఆ ఉద్యోగం చేస్తానమ్మా. ఉద్యోగానికి వెళ్తావా? మీ నాన్నగారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? నాన్నగారి మీద పడ్డ అపవాదు తొలగడానికి నేనే ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తానమ్మా. అయితే నువ్వు ధర్మారావు గారు అమ్మాయి అన్నమాట? అవునండి, మేనేజర్ గారు. మీ హోటల్లో గుమస్తా ఉద్యోగం ఖాళీగా ఉందట, దయచేసి ఆ ఉద్యోగం నాకు ఇప్పించండి. ఆ ఉద్యోగం ఒక గంట క్రితం ఇచ్చేశాను సార్. నువ్వు కష్టపడి పనిచేస్తానంటే మరో ఉద్యోగం ఉంది, జీతం కూడా ఎక్కువే, 500. 500 సార్, ఎంత కష్టమైనా సరే చేస్తానండి. ఆల్ రైట్, పైన మన ఆపరేటర్స్ ఉన్నారు, వెళ్ళి ఒకసారి చూడు. అలాగేనండి. చూడమ్మా, అక్కడ చాలా మంచిగా ఉండాలి సుమా. అలాగేనండి సార్. ఈ అమ్మాయిని మన ఆపరేటర్స్ గదికి తీసుకెళ్ళి. అలాగే సార్. వెళ్ళమ్మాయి. నమస్కారం అండి. పదగోపి. హలో. హలో మిస్ లత, మేనేజర్ నాకు ఫోన్ అంతా చెప్పాడు, ప్లీజ్ కమింగ్. చూడు బాబు, ఇది పెద్దవాళ్లతో పని, కాసేపు అక్కడ కూర్చు. ప్లీజ్ కమింగ్. ఏం పర్వాలేదు లత, కంఫర్టబుల్ గా అలా మంచం మీద కూర్చో. ధర్మారావు పిల్లలకి మర్యాదలు బాగా నేర్పాడు. ప్రొపరేటర్ గారు నమస్తే. ఎందుకు అలా బిగుసుకుపోతాం? ఎంత కష్టమైన పనైనా చేస్తా అని మాటిచ్చావటగా. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఉన్నంతలో సర్దుకోవడమే మా ఉద్దేశం. నీ కష్టం అట్టి పెట్టుకోలే డార్లింగ్. ఎంత గింజుకున్నా ఇక్కడి నుంచి తప్పించు. పార్టీ పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే మా నాన్న నన్ను చంపేస్తాడు.
నేను బ్రతికుండగా అది ఒక్కనాటికే జరగదు. నీ ప్రాణానికి ప్రాణంగా నేనున్నాను. డోంట్ వరీ బాయ్. కమాన్ సచ్చు, త్వరగా త్వరగా సచ్చు. జాగ్రత్తగా వినండి, ఈ అమ్మాయి శవాన్ని ఆ కురాడి శవాన్ని తీసుకెళ్లి ధర్మారం ఇంట్లో పడేయండి. బయట గుళ్ళాలు పెట్టండి, మొత్తం ఇంటికి నిప్పండించండి. బాబులు చేసిన అవమానం భరించలేక ధర్మారావు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందని పుకార్లు లేపదీయండి. అంతేకాదు ఈ విషయం పేపర్లో కూడా పడాలి, లేదా మీ తలకాయల రైలు కింద పడతాయి. జాగ్రత్త. ఆ మంటల్లోంచి బయటికి ఎలా వచ్చానో తెలీదు. తెలివి రాగానే చూశాను, అంతా బూడిదైపోయింది. నేను కనిపిస్తే వాళ్ళు చంపేస్తారని తెలుసు, అందుకే దూరంగా పారిపోయాను. నీ కోసమే ప్రాణాలతో మిగిలానన్నయ్యా. మరేఖ ఊరుకు, ఆ దారుణం వింటుంటే నీ గుండెలు పగిలిపోతున్నాయి. ఎంత ఘాతుకానికి తెగించారు, ఆ నీచంగా పట్టుకుని ఉరికమ్మ ఎక్కించి తెరాలి. రేఖ, గోపి ఆ దుర్మార్గులు ఎవరో చెప్పాడా? తెలీదన్నాడు. ఓ, ఎంత దురదృష్టం. కానీ ఆ రాస్కెల్స్ చూస్తే గుర్తుపట్టగలనన్నాడు. పోనీలే మన కుర్రాడు మనకు దక్కాడు. రేఖ, గోపి ఇప్పుడు ఎక్కడున్నాడు? హాస్పిటల్. ఇప్పుడు ఎలా సత్యం? ఆ గోపిగాడు మనల్ని ఎక్కడ గుర్తుపడతాడో ఏమో. ఈ విషయం మా నాన్న తెలిస్తే నన్ను గ్యాస్ చాంబర్లో తోసేస్తాడు. ప్రతిదానికి ఇలా భయపడుతూ ఉంటే సింహాసనం ఎప్పుడు ఎక్కుతావు సుయోధన? చాలేని వేళాకోళం. వేళాకోళం కాదు సుందర, ఇది చరిత్ర చెప్పిన సత్యం. పై మెట్టు ఎక్కాలి అంటే కింద మెట్ల మీద చాలా మందిని తొక్కుకుంటూ నడవాలి. మనం చూడవలసింది వెనక చచ్చిపోయిన వాళ్ళ గురించి కాదు, ముందు జరగబోయే దాని గురించి. మరి బ్రతుకున్న గోపిగాడి సంగతి ఏమిటి? వాడు చావు బ్రతుకులో ఉన్న హాస్పిటల్ మనకు తెలుసు. ఖూనీ సామ్రాట్ అయిన ధారా నిశ్చితంలో ఉన్నాడు, వాడిని పంపించు. అవును,
వాణ్ణి పంపిస్తాను. ఈ దెబ్బతో గోపిగాడి పీడ వదిలిపోతుంది. పోనెవరికి? హోటల్ ప్యాలెస్ కి. కెప్టెన్ రాజు అక్కడికి తప్పకుండా వస్తాడు. ముందు జాగ్రత్తలో ఉండటం ఎందుకైనా మంచి. కరెక్ట్. నో సార్, మిమ్మల్ని ఎదుగున్నాను అన్నారండి. అయితే వారిని ఇక్కడికి రమ్మనండి. వాళ్ళేమో రూమ్ నెంబర్ 501 లో ఉన్నారండి. ఏ జీరోలో ఉంటే రమ్మనండి సార్ ఇక్కడికి. ఏంటి పేద, మీరు వెళ్ళండి, వస్తాను. నా కోసం 15 నిమిషాలు చూడు. ఈలోగా నేను రాకపోతే
వాడు వస్తాడు ఆ తలుపు తెరుస్తాడు ఈ డోర్ ఓపెన్ అవుతుంది ఫైర్ 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 చేస్తాడు ఇరేనా నన్ను పిలిచింది మిమ్మల్ని పిలిచిన ఆయన ఆ గదిలో ఉన్నాడు వెళ్ళండి ఎప్పటికైనా అర్థమైందా ది గ్రేట్ లింగం దెబ్బ ఏమిటో బాడీ అవతల గదిలో బట్ట ఉంటుంది వీళ్ళు తీసుకురండి డెడ్ బాడీ అయినా సరే దాన్ని బట్టలు తీరిపోయినా సేపుతాం ఆ బాడీ ఇక్కడే ఉంది మన ఆ గదిలో ఏం పడింది నీ ముఖం పడింది కడుగు ముందుకు వేసేవా కాల్చేస్తాను కాలిస్తే నువ్వే చేస్తావు ఇన్నాళ్ళకు దొరికావు నువ్వు చేసిన అవమానం మర్చిపోయాననుకుంటున్నావా ప్రతీకారానికి ప్రతిబింబమే ఈ లింగం తీసేయి ఓటు తీసేనాయన నీకేమైనా మతుందా మనదంత ఉంది నీ బట్టలు తీయడమే నా జీవిత లక్ష్యం నీ బట్టలు నా వీర స్వర్గము ఇప్పుడే ఇక్కడే చేరిపోవాలి తీకోటు మరికి అంతేగా కావాల్సింది అంతే నీ కోటు నీ ప్యాంటు నీ షర్టు త్వరగా ఇచ్చేసేనాయన వెళ్ళిపోవాలి ఆయన ఎక్కడికి పోతావురా లింగ ఎవరది నీ భర్తను ఏమిటి మీద పెట్టి పిస్టల్ పిస్టల్ ఎత్తరాని రెండు చేతులు పైకి ఇవరా పిస్టల్ అక్కడ ఇప్పుడు చెప్పు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు పేకాడ్డాను ఈ హోటల్ మేనేజర్ ఎక్కడ ఉంటాడు నాకు తెలియదు తెలీదా డై నీ కోటు నీ టై నీ చొక్కా ప్యాంటు ఇప్పురా ఏమిటి మళ్ళీ నువ్వు చెప్పకపోతే నీ బట్టలన్నీ ఊడదీసి పంపిస్తావురా నిన్ను రోడ్డు మీదికి పడతాయిరా కుక్కలు నీ వెంట అక్కని అవును అంతే చెప్పు మేనేజర్ ఎక్కడ ఉంటాడు కమాన్ నేను చెప్పినట్టు ఎవరికి చెప్పదండి ఎందుకు వచ్చావు నా తోడబుట్టిన వాళ్ళ రక్తం చూసిన వాళ్ళు నీ చేతుల్లో ఉన్నారు కనుక ఏమిటి అనేది వాళ్ళెవరో నాకు తెలియదు అబద్ధం చెల్లెల్ని తమ్ముణ్ణి మేడ మీదకి పంపించింది నువ్వేగా నీకు తెలుసు అప్పుడు మేడ మీద గదిలో ఇద్దరున్నారు ఎవరు వాళ్ళు చెప్పు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు తెలియదండి తెలీదు ఎవరు వాళ్ళిద్దరు తెలీదు Thank you.
ఏం జరిగిందండి కొంచెంలో ప్రమాదం తప్పింది హోటల్ ప్యాలెస్ లో ఇంత కథ జరిగిందన్నమాట ఆ అమ్మాయితో పాటు ఈ కుర్రాడు చచ్చిపోయాడు అనుకున్నాను ధర్మారావుతో పాటు పెళ్ళాన్ని పిల్లల్ని గదిలో పెట్టి ఇంటికి నిప్పంటించాం కానీ ఎలాగో కుర్రాడు తప్పించుకున్నాడు వాణ్ణి చంపడానికే హాస్పిటల్కి వెళ్ళాను కానీ కానీ నారా చచ్చిపోయాడు కుర్రాడు బ్రతికిపోయాడు నాకు తెలియదు అనుకుంటున్నారు కదూ మీ ఇద్దరి ప్రాణాలు ఆ కుర్రాడి చేతుల్లో ఉన్నాయి సత్యం నువ్వేం చేసినా ఏమైపోయినా నాకు అనవసరం కానీ నా కొడుకుని నీ వెంట వేసుకుని తిప్పొద్దానికి ఇదివరకే వార్నింగ్ ఇచ్చాను నాన్న ఇందులో సత్యం చెప్పడం లేదు కాదు తప్పంతా నాది ఇందులో సుందరానికే సంబంధం లేదు సత్యం నువ్వు మాట్లాడు సుందరం చూడముచ్చటగా ఉంది మీ దాంపత్యం చివరకు ఎక్కడికి దారి తీసిందో తెలుసా మీ స్నేహం హోటల్ ప్యాలెస్ గదిలో ధర్మారావు కూతుర్ని మానభంగం చేసినందుకు ధర్మారావు కుటుంబ సభ్యులను చంపినందుకు ఆ ఇంటిని తగలబెట్టినందుకు మీకు పడబోయే శిక్ష ఏమిటో తెలుసా ఉరి శిక్ష నంబర్ 1 ఏమైంది ఆ అబ్బాయిని హాస్పిటల్ నుంచి మార్చేశారు ఎక్కడికి తెలీదు ఎవరిని అడిగినా చెప్పడం లేదు గట్టివాడ్లాగానే ఉన్నాడే రాజు ఆ పుండాకూర్లు జన్మలో ఈ చోటు కనుక్కోలేరు అలానే ఊరుకుంటారా వాళ్ళేం ప్లాన్లు వేస్తున్నారు వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా అమ్మను నాన్నను అక్కను చంపిన వాళ్ళు నాశనం అయిపోతారు తప్పకుండా అలాగే జరుగుతుంది గోపి మీ మాటే నిజం అవుతుంది ఆగండి ఒకటలు నాకు ఇష్టం ఉండవు మీ సేవలో బ్రతకటమే నా జీవిత లక్ష్యం దేవుడు లాంటి ధర్మారావు గారి జ్ఞాపకార్థం ఈ గూడెంలో ఒక మందిరం కట్టించదలుచుకున్నాను కానీ ఒక చిన్న మనవి ధర్మారావు గారి జ్ఞాపకార్థం కట్టే మందిర ప్రారంభోత్సవానికి కర్పూర జ్యోతి వారి కుమారులు వెలిగిస్తే బాగుంటుంది ఇది నా మాటగా వారికి చెప్పండి పత్రికల్లో ప్రకటించండి మా నాన్నగారి జ్ఞాపకార్థం గూడెంలో మందిరం నిర్మిస్తున్నారట దాని ప్రారంభోత్సవంగా నేను వచ్చి జ్యోతి వెలిగించాలట హఠాత్తుగా వాళ్ళకి ఉద్దేశం ఎందుకు వచ్చింది వాళ్ళందరికీ మా నాన్నగారంటే ప్రాణం ఆ కార్మికులు ఒట్టి అమాయకులు వాళ్ళని అడ్డం పెట్టుకుని ఎవరో ఆడిస్తున్నారు ఈ నాటకం ఎందుకు ఆ జ్యోతి వెలిగించడానికి నేను ఎలాగో వస్తాను అప్పుడు నన్ను చంపొచ్చని అయితే మనం అక్కడికి వెళ్ళడం మానేస్తే కరెక్ట్ ఇంత పవిత్రమైన పండుగ జరుగుతుంటే నేను వెళ్ళటం మానేస్తానా ప్రసాద్ నువ్వు ఇక్కడే ఉండి గోపిని జాగ్రత్తగా చూడు నేను రేఖ వెళ్ళి అతను పూర్తి చేసుకొస్తాం రాజు ఈ ఉత్సవానికి వస్తాడని నాకు నమ్మకం లేదు తండ్రిని మర్చిపోయేంత కృతజ్ఞుడు కాడా కొడుకు తప్పకుండా వస్తాడు Thank you.
మల్లెలు మహిమ గల్ల తల్లిలు చెడ్డవాళ్ళను చిత్తుగా చేస్తుంది మల్లెలమ్మ మల్లెలు మహిమ గల్ల తల్లిరు పేద సాధనోళ్ళు కొట్టి పాపమంతా మూట కట్టి మల్లెలమ్మ మల్లెలమ్మ మల్లెలు మహిమ గల్ల తల్లిరు చాటుమాటుగా ఆడు దొంగాటలు చంద్రని పూలతోటి చెల్లాటలు చిత్తమైన విచిత్ర వేషాలు చేస్తాయి బల చిద్విలాసాలు అవి కవికు ఇవి గిదికు అశ్చరవ అశ్చరవ మల్లెలమ్మ చల్లని తల్లి దయ ఉంటే ఎవరద్దాం వచ్చి ఆపలేదు మల్లెలమ్మ నన్ను పట్టుకోవడానికి మీరు వేసిన పన్నాగం అంతా నాకు తెలుసు. మీరు వేసిన ఎత్తు చిత్తు చేయడానికే వచ్చాను. దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి నన్ను పట్టుకోవచ్చు. రండిరా. చచ్చారా నా కొడుకు? అబ్బ చేశాడ్రా మోసం. గోపి అన్నయ్య. గోపి అన్నయ్య. ప్రసాద్ 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 అన్నయ్య ఏం జరిగింది? హలో హలో నెంబర్ టూ హియర్. హలో నెంబర్ వన్ స్పీకింగ్. రాజు కనిపించాడా? లేదు, తప్పించి పోయాడు. ప్లాన్ అంతా తగలేశారు. గోపి సంగతి ఏమైంది? అదే అర్థం కావటం లేదు. అంటే గోపిని దాచిన ఇల్లు కరెక్ట్ గానే కనిపెట్టాడు మనవాడు. కానీ గోపిని చంపే లోపల ఎవరో ఇంకొక అతను వచ్చి మన వాడిని కొట్టి గోపిని ఎత్తుపోయాడు. కాదు మనుషులేమో. కాదు, మీరెవరైనా పంపారా?
నోనో నేను ఎవరిని పంపలేదు ఏమైంది సత్యం రాజు దొరకలేదు మీ నాన్న సంగతి అంతు పట్టడం లేదు ఫోన్ సడన్ గా కట్ చేసి పెట్టేశాడు చెప్పండి అయితే మన బాక్సీ రాజే కాజేశాడన్న మాట అవును సందేహం లేదు ఉమ్మడి కథను అయితే వాడు తోట తోటకపోయావా ఇల్లంతా గాలించా నెంబర్ వన్ వాడు ఎక్కువ జాగ్రత్తగా దాచాడు అందుకనే ఈ కూరను లాక్కి వచ్చాను ఆ బాక్స్ దొరకాలంటే ఈ కూరని మనకు ఆధారం వెరీ గుడ్ రాండి వీళ్ళే మా అక్కను నాశనం చేసింది మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి నీవెండి మా అన్నయ్యతో చెప్పాలి పరమాత్మ గారు మనతో పరాజయాలు ఆడుతున్నారండి ఏమైతేనే దొరికాడు శనిగాడు సత్యం నెంబర్ వన్ ప్రతిదానికి సమయం సందర్భం నాన్న వీడు ఒక్క నిమిషం బ్రతుకున్నా మా ఆ సంగతి నాకు తెలుసు కూడా తీసుకెళ్ళి ఆల్ రైట్ పెద్దల మీ మరి ఇందాక కుర్రాడి విషయం ఫోన్ అడిగితే తెలియదన్నారు అప్పుడే నిజం మరి ఇప్పుడు ఇప్పుడే నిజం తర్వాత అవకాశంగా మాట్లాడుకుందాం గుడ్ నైట్ గోపిని తీసుకెళ్లే వాళ్ళు ఎవరు క్షమించు రాజు వాడెవడో నాకు తెలియదు అయినా వాళ్ళకి చోటు ఎలా తెలిసింది అవును ఎలా తెలిసింది ఈ చోటు మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలియదు అంటే మన ముగ్గురులో ఎవరో ఒకరు ఈ విషయాన్ని బయట వాళ్లకు చెప్పారన్నమాట రాజు రేఖ ఇప్పటికైనా నిజం చెప్పు ఏమిటా హాస్పిటల్లో గోపిని చంపడానికి ప్రయత్నించినప్పుడే నీ మీద అనుమానం వచ్చింది ఇప్పుడు అనుమానం నిజం నిజమైంది అలాంటి మాట్లాడకు నేను భరించలేను నేను నమ్మిన దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నిజంగా నాకే పాపం తెలియదు రాజు నిజంగా నాకు తెలీదు రాజు నువ్వు చాలా తొందరపడ్డావురా చాలా ఎవరుకో రేఖ కాబట్టి ఇంకెవరు చెప్తారు శత్రువుని తెలిసి రేఖ ఒక్కనాటికి చెప్పదు ఆప్తులనుకుని పొరపాటు పడి ఇవని చెప్పిందా అంటే అది రేఖకు మా సత్యమన్నయ్య అంటే ప్రాణంరా గోల్ సింగ్ నీ వ్యాపారం చూసే బాధ్యత నాది నేను చెప్పేది జాగ్రత్తగా విను పరమాత్మ ఏదో పెద్ద నాటకం ఆడుతున్నాడు సమయం మించిపోకుండానే ఎత్తుకు పై ఎత్తు వేయాలి వాడి ఆట కట్టించాలి అప్పుడు నెంబర్ వన్ నేనే అవుతాను మరి సుందరం వాడుతో సత్రగాయగాడు మనం ఎంత చెప్తే అంత గోల్ సింగ్ నీ వద్ద ఉన్న మనుషులందరినీ సిద్ధించి పరమాత్మ జీవాత్మలో కలిసే టైం వచ్చింది ఓకే వస్తాను భాయ్ అన్నయ్య ఏమ్మా అతనెవరు నా స్నేహితుడు ఈ చోటు తొమ్మిదికి మా అన్నయ్యకి ఏమైనా సంబంధం ఉందా అయితే గోపి దేవుడు లాంటి మా అన్నయ్య నా నుంచి దూరం చేయద్దు హలో ఎవరు నేనెవరో నీకు తెలియదు కానీ మీ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి ఎవరు నన్ను తెలుసుకోవడం సులభం కాదు ఇదిగో నీ తమ్ముడు గోపితో మాట్లాడు అన్నయ్య అన్నయ్య గోపి ఎక్కడున్నావు ఎలా ఉన్నావు నువ్వేం భయపడుతున్నయ్యా ఈ విధంలో అప్పునాయన దుర్భాషలు ఆడకూడదు గోపి పక్కదే ఉన్నాడు బుద్ధి చెప్పాను పాపం పశ్చాత్తాపడుతున్నాడు ఆ సరే కెప్టెన్ రాజు రైల్వే స్టేషన్ లో మా బాక్స్ మార్చేశావు మా బాక్స్ మాకు కావాలి బాక్స్ ఏముందా బాక్స్ లో ఏముంటే నీకెందుకు ఆ బాక్స్ మాకు భద్రంగా అప్పజెప్పి నీ తమ్ముడిని క్షేమంగా తీసుకెళ్ సరే ఎక్కడికి రావాలి సాయంత్రం 5 గంటలకు వైజాగ్ రోడ్డులోని పాండవుల గుట్ట దగ్గరకు ఓకే ఓకే
ఇప్పుడు ఎలా ఆ బాక్స్ రేఖ దగ్గర ఉంది అందుకే తొందరపడొద్దురా అన్న నిన్ను సరే ఎలాగైనా సరే నేను ఆ బాక్స్ తీసుకొస్తాను డోంట్ వరీ నేను ఎప్పటికీ నమ్మను అన్నయ్య సత్యమనే అటువంటి వాడు కాదు సత్యం అలాంటి వాడు కాకపోవచ్చు అమ్మా కానీ సత్యాన్ని ఎవరైనా వాళ్ళ చేతుల్లో చిక్కించుకునొచ్చు కదా చిన్నన్నయ్య ఏమైనా సరే నిజం తెలుసుకోవాలి చూడమ్మా నేను ఒక ప్లాన్ చెప్తాను రాజు తన తమ్ముడి కోసం ఈ పెట్టె తీసుకుని వైజాగ్ రోడ్ లో ఉన్న పాండవుల గుట్టకి 5 గంటలకు వెళ్తున్నాడని నువ్వు సత్యానికి చెప్పు అతనికి ఇందులో ప్రమేయం ఉంటే తప్పకుండా బయటపడుతుంది మనందరం అనుమానాలు తీర్తాయి ఏమ్మా రేఖ ఓకే రాజు ఇదిగో రా బాక్స్ అరే ఈ పాత పేపర్లు ఈ ఖాళీ పెట్టె కోసం చేతి కిందన గోపిని విడిచిపెడతారా ఇందులో ఏదో ఉంది లిటిగేషన్ మై గాడ్ డైమండ్స్ అమ్మో వీటి కోసమే వాళ్ళు పడే పాటలని కుక్కెలు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతారో చూస్తాను రేఖ ఏమిటమ్మా అలా ఉన్నా ఈ రోజు రాజుని కలుసుకోవడానికి వెళ్ళలేదని నాతో చెప్పమ్మ రాజుకి నీకేమైనా లేదన్నయ్యా గోపిని ఎవరో ఎత్తుకుపోయారు గోపిని ఎత్తుకుపోయారు ఎంత దారుణం మరి పోలీసులు పట్టుకోలేదా ఈలోగా ఎత్తుకుపోయిన వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేశారా ఏమని ఏం చెప్పారు కుర్రాడు కులాసాగానే ఉన్నాడు కులాసాగానే ఉన్నాడు ఒకసారి స్టేషన్ లో నా బాక్స్ మారిపోయిందని చెప్పానుగా ఇప్పుడు ఆ బాక్స్ ఇస్తేనే గోపిని వదులుతా ఉంటున్నారు బాక్స్ ఎక్కడుంది ఇప్పుడే ప్రసాద్ అనే వచ్చి తీసుకెళ్లాడు ఎక్కడికి వైజాగ్ రోడ్ లో పాండవుల గుట్ట దగ్గరికి సాయంత్రం 5 గంటలకు రమ్మన్నారట వాళ్ళు మై గాడ్ వ్యాన్ లో ఉన్నాడు చూసిన తర్వాత ఇస్తాను నువ్వెక్కడికి తప్పించుకోలేవు ఆ బ్రీఫ్ కేసు ఇచ్చే 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 రాజు ఆ బాక్స్ అన్నయ్య అన్నయ్య ఇదా నీ నిజ స్వరూపం రేఖ నువ్వెందుకు వచ్చావు ఇక్కడ నువ్వు ఇక్కడికి వస్తావు లేదో చూడడానికి నీ యాత్ర బ్రతుకు తెలుసుకోవడానికి నార్మై ఇంటి పక్క అన్నయ్య 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 వీడు కూడా తీసు నీకేమో మతిపోయిందా నువ్వంత ప్రమాదమైన తోటికి ఎందుకు వచ్చావు మా అన్నయ్య ఎంత తేని పుస్తకతో తెలుసుకుందామని రేఖ అన్నయ్య నా మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వెందుకు వచ్చావు అక్కడికి నీకు ఆ దుర్మార్గులతో సంబంధం ఉందో లేదో తెలుసుకోవడానికి కావాలని నీకు ఆ చోటు చెప్పాను ఇన్నాళ్ళ నుంచి ఎంత మోసం చేశావు ప్రతిసారి గోపి క్షేమం కోరుతున్నట్టు నటిస్తూ నా దగ్గర నుంచి గుట్టు తెలుసుకుని వాళ్ళని చంపడానికి చూశావు తోడబుట్టిన చెల్లుందన్న మమకారం అయినా లేకుండా నన్ను ఇంత అవమానం పాలు చేస్తావా రేఖ నేను అవమానం పాలు చేయాలన్న ఉద్దేశం కాదు నువ్వు ఈ గొడవలోకి రాకుండా ఉండటానికి ఎంతో ప్రయత్నించాను నా పరిస్థితి నీకు అర్థం కాదు ఏమిటా పరిస్థితి పైకి పెద్ద మనిషిగా నటిస్తూ దోపిడీలు దొంగతనాలు చేయడమేగా అవును తిండికి గుట్టకి మొహం వచ్చి దిక్కులేని తవసొచ్చాకన్నా దొరికింది దోచుకు బ్రతకడమే నా మాకు హఠాత్తుగా అమ్మా నాన్న చచ్చిపోయినప్పుడు మనం వీధుల్లో పడ్డనాడు ఎవరాదరించారు మనం ఒక్కడైనా దయదలిచి ఒక్క రోజైనా పిడికడ అన్నం పెట్టారా చిన్నపిల్లలమన్న దాలైనా లేకుండా తరిమి తరిమి కొట్టారు
గుండె లేని ఈ పౌర సమాజానికి మనం ఎందుకు తల వంచాలి? తల బ్రద్దలు కొట్టి తల ఎత్తుకు బ్రతుకుదాం, లక్షలు సంపాదించి కలకాలం సుఖంగా ఉందాం. అయితే ఇకనే ఈ రోజు నుంచి పచ్చి నెత్తురు తాగు, తప్పే ఉంది. కలకాల సుఖపెట్టడం అంటే ఇదే అన్నయ్య. ఈ దొంగ సొమ్ముతో రక్తపు కుటితో నాకు సుఖాన్ని కొనిద్దాం అనుకున్నావా? మరొకరి చెల్లెల్ని రక్తమయం చేసి ఆ రక్తంతో నీ చెల్లెలు కళ్యాణం పట్టు పెడదాం అనుకున్నావా? రాజు కుటుంబానికి నువ్వు చేసిన ఘోరం నీ జీవితానికి శాపమై తీరుతుంది. నీ పాపం పండే రోజు వచ్చింది కనుకనే నీకే పార్వతి పుట్టింది. నీలాంటి నీచుడి చెల్లెళ్ళని చెప్పుకునే కంటే తల ముక్కలు చెక్కుని చావడం మేలు. నిన్నిలా వదిలేస్తే ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తావు. ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. మిత్రమండలి కి అభివందనాలు. ఈ అత్యవసర సమావేశానికి కారణం మీ అందరికీ తెలుసు. మన మండలికి నెంబర్ వన్ ఇప్పుడు మనం ఎన్నుకోవాలి. అందుకు యువకుడు, ఉత్సాహవంతుడు, స్ఫురద్రూపి సుందరమే అర్హుడు. మన మండలి పురోభివృద్ధికి నా శాయశక్తున ప్రయత్నిస్తా. కూర్చోనా. బై ఆల్ యువర్ మీన్స్. ఈ పెట్టె నా చేతుల్లోకి వస్తుంది అనుకోలేదు. రాళ్ళు డైమండ్స్ ఇది డైమండ్స్ కాజేసి రాళ్ళు పెట్టాడు. నీ మోహం పెట్టాడు అంతా తగలేశాడు. గోపిని తీసుకెళ్ళి ఉంటే నిజమైన డైమండ్స్ ఇచ్చుండేవాడు. మిమ్మల్ని నమ్ముకోవడం నాదే బుద్ధి తక్కువైపోయింది. మనం ఎంతో మోసం చేశాడు వాడు. ఎలాగే శ్రమేం అక్కర్లేదు. ఎవరు? వీడే రాజు. ఎలా వచ్చా ఇక్కడికి? నీ వ్యాన్ డిక్కీలోనే వచ్చాను. శభాష్ రాజు, శత్రుకూటమికి ఇంత ధైర్యంగా వచ్చావంటే నీ దబ్బేమిటో నాకు అర్థమైంది. డైమండ్స్ ఎక్కడ? నా తమ్ముడు గోపి ఎక్కడ? డైమండ్స్ ఇస్తే నీ తమ్ముడిని ఇస్తాను. ఈ క్షణంలో గోపిని నాకు అప్పగిస్తే మరుక్షణంలో డైమండ్స్ మీకు అప్పగిస్తాను. సరేరా. నాన్నగారికి మేము కొత్త మండలి పెట్టాం, దానికి ఇప్పుడు నంబర్ వన్ నేనే. మా ప్రాణాలకు ముప్పు తెచ్చే గోపిని మీరు ఎందుకు చంపలేదు? మీరు చేసిన తప్పుకి ఖజానా ఖాళీ చేశాం, గోపిని కూడా తీసుకుపోతున్నాం. ఇట్లు మీ సుపుత్రుడు సుందర. ఓ సుపుత్ర, కొంప పీకావు కదరా. నా తప్పు. ఉద్యోగాలు పోయాయి. మనకి మాణిక్యం అన్ని పోయాయి. ఎంత పని చేసేవారా? అయ్యో అయ్యో, నా నగలు, నా వజ్రాలు, నా వైఢూర్యాలు, కష్టపడి సంపాదించిందంతా పోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? గోతులు చూద్దాం. తీయిపోయి. నా డైమండ్స్ మాట ఏంటి? నా తమ్ముడి మాట ఏమి? ఉత్తరం చూసావు కదా, ఆ దుర్మార్గుడు సత్యమై పాడు పని చేశాడు. ఇదంతా వాడు చేసిన పని. ఇదిగో నువ్వు నాకు సహాయం చేయి, నేను నీకు సహాయం చేస్తాను. మా మీదే సాక్ష్యం చెబుదామని చూస్తున్నావా? ఈ రోజుతో నువ్వు ఆఖరు, నీ సాక్ష్యము ఆఖరు. సత్యం వీడి సంగతి నాకు వదిలి. ఇలాంటి ఛాన్స్ ఎప్పుడూ నీదే. కానీ ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేద్దాం. ఎందుకు? మరో 3 కోట్లు కలిసి రావడానికి. మీ నాన్న తంటాలు పడుతున్న ఆ బాక్స్ కదా నీకు తెలుసా, అందులో 3 కోట్లు ఖరీచేసే వజ్రాలు ఉన్నాయి. కానీ అవి ప్రస్తుతం రాజు దగ్గర ఉన్నాయి. అవి కూడా మన చేతికి దక్కాలి. 3 కోట్ల? వెరీ గుడ్. అయితే వీడి సంగతి? అందాక వాడిన సెలబారే. ఓకే. నన్ను క్షమించు, వీళ్ళ మోసం తెలుసుకోలేకపోయాను. నేను అనవసరంగా తొందరపడ్డాను రేఖ. జరిగింది మర్చిపో. ప్రసాద్, వీళ్ళు గోపిని ఎక్కడ దాచారు? ఇక్కడ మాత్రం దయలేదు రాజు. వీళ్ళంతా ఏదో గొప్ప ప్లాన్ లో ఉన్నారు అన్నట్లు సింగపూర్ నుంచి లైలా డాన్స్ పార్టీ పిలిపించారు. వాళ్ళంతా హోటల్ ప్యాలెస్ లో ఉన్నారు. సత్యం ఫోన్ లో మాట్లాడుతుంటే నేను విన్నా.
విధ నేరానికి నన్ను కూడా ఇందులో దింపారు. ఆ పార్టీ వాళ్ళు పట్టుకుంటే వీళ్ళుండే చోటు తెలుస్తుంది. అవును. ఇంకా సేపట్లో మనం పిలిపించిన బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నారు. నువ్వు సిద్ధం? అన్ని చూపించిన తర్వాత ఒక్కని కూడా బయటకు పోనివ్వకుండా అందరినీ కాల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా మనం స్వాధీనం చేసుకోవాలి. అందుకే నా వాళ్ళందరినీ బయట పెట్టాను. ఎవరైనా కాలు బయట పెడితే పిట్టల్ని కాల్చేట్టు కాల్చేయమని చెప్పాను. ఇది రాజుకు వాడి కుటుంబానికి జరిగిన అన్యాయం. నీకు వాళ్ళ రహస్య స్థావరాలన్నీ తెలుసు కాబట్టి మాతో సహకరించాలి. నాకు ఇదే అన్యాయం జరిగింది ప్రసాద్. ఆ పరమాత్మ గారు వాళ్ళ గ్యాంగు నన్ను మోసం చేసి బేగాట్లో నేను పడ్డ బాకీకి నా ఇల్లు వేలం వేయించి నన్ను నడివిధిలో నిలబెట్టారు. దానికి ప్రతీకారంగా వాడి హోటల్లోనే నేను మోసం చేసి పేకాట ఆడుతుంటే నన్ను మీరు అర్థం చేసుకోక నా బట్టలు విప్పించారు. వీఆర్ వెరీ సారీ. మాకు తెలియకేదో జరిగింది, లేకపోతే మాకు ఏమన్నా ఆట? దట్స్ ఆల్ రైట్. వాడి మీద ప్రతీకారం తీసుకోవడానికి ఇప్పుడు మీరు నాకు దొరికారు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళ రహస్య స్థావరాలు ఎక్కడున్నాయో నేను చెప్తాను. చాలా థ్యాంక్స్. నువ్వు మాతో సహకరిస్తున్నట్టు రాజుకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. మనం చేయబోయే డాన్స్ మధ్యలో వెళ్ళి నేను గోపి కోసం వెతుకుతూ ఉంటాను. ఈలోగా మీరంతా అక్కడ ఆడుతూ ఉండాలి. నేను ఆడతాను సరే రాజు. నువ్వు మళ్ళీ మాలో లేట్ గా జాయిన్ అయితే? నువ్వు దాని గురించి ఆలోచించు. నేను కరెక్ట్ గానే జాయిన్ అవుతాను. నేను వెతికినప్పుడు గోపి కనపడకపోతే నువ్వు చివరిలో చేసే స్నేక్ దాని రూపును మళ్ళీ వెతుకుతాను. లింగం ప్రసాద్ మారు వేషంలో వచ్చి జాయిన్ అవుతారు, నీకు తోడుగా ఉంటారు. ఫ్రెండ్స్, మా దగ్గర ఉన్న పురాతనమైన నగలు కొనడానికి కోట్ల కోట్ల డబ్బుతో వచ్చిన మీకు మా అభినందనలు. ఈ రోజున మీకోసం సింగపూర్ నుండి లైలా డాన్స్ పార్టీని పిలిపించి ఎక్కడి దొంగలు అక్కడికక్కడే గప్చిప్ అనే డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. ఆ ప్రోగ్రాం మీ అందరినీ ఆనందింపజేస్తుందని ఆశిస్తున్నాను. ఇంకొక ప్రత్యేకమైన మా విన్నపం, ఆ డాన్స్ జరిగేటప్పుడు అక్కడ ఉన్న గుర్రపతలలు పులుముతలలు మీరు ధరించి ఆ సింగపూర్ నటులకు సహకరించమని నా ప్రార్థన. ఫ్రెండ్స్, ఆ విలువైన నగల చూడడానికి బయలుదేరుదాం. కమాన్. మా మండలికి ఒక ప్రత్యేకత ఉంది. వ్యాపారాల వ్యవహారాలు తరువాత సరదాల పరదాల ముందు. ఎక్కడి దొంగలు అక్కడికక్కడే గప్చిప్, ఇప్పటికి వారే యమునా తీరే గప్చిప్. ఎక్కడి దొంగలు అక్కడికక్కడే గప్చిప్, ఎవరికి వారే యమునా తీరే గప్చిప్. ఏ దోచే తప్పుడు తొరలం మేము దొరికిన నాదే దొంగలం. ఎక్కడా
వేషాలు మార్చా దేశాన్నే మార్చా రంగులు మార్చా వేషాలు మార్చా దేశాన్నే మార్చా చీకటిలో సింహాలం వెలుతురులో గంగి గోవులం దొరకం దొరకం దొరలం దొరలం పౌచే కప్పుడు దొరలం మేము ఎక్కడి దొంగలు అక్కడికక్కడి కచ్చి యమునికి వారే యమునా తీరే కచ్చి వేట కుక్కను వచ్చేశాం వేయి కళ్ళతో చూస్తున్నాం ప్రజాద్రోహులు బడా చోరులు ఎక్కడ 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 ఎక్కడయా వెలుతురు కళ్ళకు గంటలు కడతాం వేట కుక్కకు కవళం వేస్తాం వెలుతురు కళ్ళకు గంటలు కడతాం వేట కుక్కకు కవళం వేస్తాం దేవుడికి గుడి కడతాము దేవుణ్ణి కాజేస్తాము దొరకం దొరకం దొరలం దొరలం అదో చేటప్పుడు దొరలం మేము దొరికిన నాడే దొంగలం పోయే స్నేక్ డాన్స్ లో నీతో పాటు రాజు మనిషి కూడా డాన్స్ చేస్తుంది నువ్వు డాన్స్ చేస్తూ ఎవరికి అనుమానం లేకుండా ఆ అమ్మాయిని చంపమని బాస్ ఆర్డర్ తప్పకుండా చంపుతా పారిపోయిన అమ్మాయి మన సత్యం సొంత చెల్లెలదా మై డియర్ ఫ్రెండ్స్ ఆ పారిపోయిన అమ్మాయి మన సత్యం సొంత చెల్లెలట నంబర్ వన్ తొందరపడి మాట్లాడడం మంచిది కదా నన్నేం చేయమంటావు సత్యం పక్క నుంచి మా డాడీ పురుస్తుంటే సత్యం మన మాజీ నెంబర్ వన్ పెద్ద జోకు చెప్తున్నాడు నువ్వేదో నన్ను పచ్చిగా మోసం చేస్తున్నావట సరుకంతా అమ్ముడు పోగానే నువ్వు నన్ను చంపేస్తావట ఎలా ఉంది జోకు జోక్ కదా తమట నీ తుప్పు దులిపేస్తా చూస్తూ కరెక్ట్ గా చెప్పాడు మాజీ నెంబర్ వన్ ఎప్పుడూ నెంబర్ వన్ అంటే సుందరం మనలో మనకు అనుమానాలు ఎందుకు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు చూసినంత సరదాలు మాత్రమే అసలు కథ ఇప్పుడు ప్రారంభం అవుతుంది ఈ తండ్రి కొడుకులు ఇద్దరిని తీసుకెళ్లి గోపి ఉన్న సలహా పారాయి నోరు మీరు ఆ గాడిద
ఈ సత్యం వేసిన ప్లాన్ ఎప్పుడూ ఫెయిల్ అవడానికి లేదు. తీసుకెళ్ళండి. నేను చెప్తే విన్నావట్రా. సత్యం చెప్పితే మేము కొనడానికి రెడీ. కొనడానికి మీరు రెడీగా ఉన్నా అమ్మడానికి నేను రెడీగా ఉంటేగా. అయితే మేము వెళ్తాం. ఎక్కడ వెళ్తారు? ఒకసారి సత్యం చేతిలో వచ్చాక బయటకు వెళ్ళడం అంటూ లేదు. మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బంతా అక్కడ పెట్టి కదలండి. చూస్తారే ఎక్కడ వాళ్ళు అక్కడ కొట్టి డబ్బంతా ఉడకపోయి. రాజు బాణాల బాధ నుంచి తెలివిగా తప్పించుకున్నావు గాని ఈ ఇనుప గబ్బిలాల నుంచి తప్పించుకోలేదు. Thank you.
పరమాత్మా అని పేరు పెట్టుకొని ప్రజలంతా మోసం చేస్తావా పాపాత్ముడా? లింగం, ఆ పని మనం చేయొద్దు. ముందు వీడికి పోలీస్ స్టేషన్, తర్వాత జైలు, తర్వాత ఊరి. పదరా పద. కమరా సార్. బాబు సుందరం, నీకోసం ఇవన్నీ చేశాను. నువ్వు లేకపోయిన తర్వాత ఇవన్నీ నాకే. అమ్మారేక, నా గురించి బాధపడకమ్మా. నేను చేసిన పాపానికి నా తగిన ప్రాయశ్చిత్తమే జరిగిందమ్మా. అన్నయ్య, నాకు నీ కుటుంబానికి తీరని ద్రోహం చేశాను. నన్ను క్షమించు. నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న నా చెల్లెల్ని నీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నాను. అబ్బాయి ఆడాలి, అమ్మాయి పాడాలి, కప్పించే సయ్యాట మజాలే. అది తక్క ఆడు తక్క తై తక్క ఆడు తై తక్క. అబ్బాయి ఆడాలి, అమ్మాయి పాడాలి, కప్పించే సయ్యాట మజాలే. అరి హా తక్క ఆడు తై తక్క